కాదు ఇద్దరు కాదు ఈసారి ముగ్గురు రాబోతున్నారు. yes ఈ ముగ్గురు కలిసి పాడితే పాట గ్యారెంటీగా అందరూ లేచి నుంచిని డియాలో డియాలా అని గ్యారెంటీగా అంటారు. సో సూపర్ మాస్ ఎనర్జెటిక్ సాంగ్ తో మన ముందుకు వస్తున్నారు సింహ అలాంగ్ విత్ గీత అండ్ సాహితి. హియర్ వి గో. ముద్దుల ముమ్మారావు గారి పెద్దమ్మాయి 1987 డియాలోడియా. చిన్న వీధి చక్కెర చిట్టమ్మ గారి చిన్న గోడలో 40వ నీలోసుకుందంట డియాలోడియా. రంగుల రాజారావు గారి ముద్దుల అమ్మాయి పక్కింటి పొల్లారావు గారి 4వ అమ్మాయితో జంబు జిలాని అంట డియాలోడియా. ఇక మన మనకింటి మంగ తయారు రాజులు చిట్టమ్మ దుబాయ్ సత్యవర్తి ఆలాల మొగుల్ని వదిలేశారంట డియాలోడియా. వాళ్ళ కథలు మాత్రం నేను చెప్పలేను గాని వాళ్ళ నోటితో వాళ్ళే చెప్పుకుంటారంట డియాలోడియా. మొదలటవే గీతామాధురి. నేను కాదు సాహితి. అతను పైచాడు అతను కొనుకోమన్నాడు ఒకరు పైచాడు స్టిక్కర్ కొనుకోమన్నాడు రెండు రూపాయలు ఇచ్చాడు రెప్పను కొనుకోమన్నాడు మూడు రూపాయలు ఇచ్చాడు ముక్కిర కొనుకోమన్నాడు పాడుతూ పౌడర్ కొనుక్కోమన్నాడు 40 రూపాయలు ఇచ్చి నక్లీ నెక్లెస్ కొనుక్కోమన్నాడు అన్ని కొనిచ్చి అలంకరించి 5 లక్షలకు బేరం పెట్టి అసలేని పుసలేని పుసలోడికి దండం పెట్టాడు. పిల్లాన్ని భావనిస్తావా తోలుకెళ్ళి తెల్లారి తీసుకొస్తాను పిల్లాన్ని భావనిస్తావా ఎడికొస్త సల్లార పెట్టుకొస్తాను మెరిగింది మంగతారి మీ ముందు మెరుగులా మెరిసిపోయింది గాజుల చిట్టమ్మ మీ ముందు గలగలా వచ్చేస్తుందో గజల సప్పుడు ఇన్నాడో ఎక్కడికెళ్ళా పంటాడో గాజుల ఊపుడు విన్నాడో ఎవడికి సైగలు అంటాడో పక్కింటోడికి పొలమారిందా నువ్వే కలిసావంటాడో పొరిగింటోడికి జ్వరం వచ్చిందా నీపై దిగులని అంటాడో అయ్యో పాపం పిల్లాన్ని భావనిస్తావా తాటుకెళ్ళి ఏడినంత తీసుకుంటాను దుబాయ్ సత్యవతి దుడ్డు కావాలన్నాడు దుబాయ్ నన్ను పంపాడు ఫ్రిడ్జ్ టీవీ కొంటానే పైసలు పంపిమన్నాడు సోఫా సెట్ కొంటానే సొమ్ములు పంపిమన్నాడు డబ్బులు కోట్ కొంటానే డబ్బులు పంపిమన్నాడు ఇవన్నీ పెట్టాలంటే ఇల్లు కావాలన్నాడు ఈస్ట్ పైసలు కొట్టానే పిల్లాన్ని భావనిస్తావా అప్పు చెప్పు సక్క చేసి తీసుకొస్తా
అయితే నాకు తెలుసు కానీ ఇది ఎవరో కొత్త బండ్రా బాబు రైమంటూ గుర్తుకొచ్చేస్తోంది. అంత గొప్ప ఫేస్ జరం మా కూడా చూపించరాదే పిల్లని భావని సవా కంటి చూపుతోని దప్పరిస్తాను పిల్లని భావని సవా నోటి మాటలోని నంచు.